इवाल्टी रोजन तेलंगाना राष्ट्रानी की मोर देन 80% ऑफ़ दी इनकम एदैना वस्तुंदा अंटे अदि हैदराबाद निंचे वस्तुन्नदि दानिकी रूपकर्ता दानिकी एकड़कड़ फाउंडेशन एसिडेंट व्यक्ति नारा चंद्रबाबू नायडू गारु दानिकी फाउंडेशन एसिडेंट पार्टी तेलुगुदेशम पार्टी इदि मेंगा मीयोल्ले जेप्पिन साक्षात्तु असेंबली साक्षिगा इप्पटी आईटी मिनिस्टर कल्वकुंट्ला तारक रामाराव प्रॉक्सी सीएम राष्ट्रंलो एमया कांग्रेस वाळ्ळु मीरु दीनिकि संबंधिंचिनटुवंटि क्रेडिट मीरु तीसुकोकुंड्रि ఇవాళ్ళ రోజున ఏమన్నా అయిందా తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్ అయిందా అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు అని చెప్పి ఆయన అంత క్లియర్గా చెప్పారు. ఐటీతో ఏమవుతుంది అంటది. ఇవాళ సబితమ్మ గారికి ఒక సూటి ప్రశ్న. అమ్మ, రాష్ట్రంలో మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, రెండే కోట్ చేస్తే ఎక్కువ కూడా నిన్నమొన్న జరిగినటువంటి ఘటనలే కోట్ చేస్తా. సరూర్ నగర్ జూనియర్ కాలేజ్లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలకి టాయిలెట్లు లేక మేము ఎదురుగుండా ఉన్నటువంటి హాస్పిటల్లో మందులు వేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చదువు నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. సిగ్గుపడాలి తల్లి, నువ్వు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు. అందున దానికి తోడు మహిళవి కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం దిశగా కూడా తీసుకెళ్ళవును. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీల్లో ఎక్కడా కూడా కనిపించని టాయిలెట్లు హైయెస్ట్ మనమే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కనుక రిపోర్టు తీసుకుంటే టాయిలెట్లు లేనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఆ నెంబర్ కనుక తీసుకుంటే తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది. ఇది వాస్తవం. టీచర్లు కావాలంటూ స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే, ఈ రాష్ట్రానికే మీరు విద్యాశాఖ మంత్రి, వాటి గురించి మాట్లాడదాం. మీ శాఖకి సంబంధించినటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తున్నారో ఒకసారి ఒక శ్వేతపత్రం ఏదైనా రిలీజ్ చేయండి తల్లి. రోడ్ల మీదకి ఆడపిల్లలు వచ్చి మాకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తనే చేస్తలేరు అని చెప్పి, అది ఇబ్రహీంపట్నం కావచ్చు, బాసర కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, బయటికి వచ్చి వాళ్ళు వాళ్ళ సమస్యల్ని ఏకరువు పెడితే కానీ కనీస స్పందన లేనటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు కూర్చున్నారు అక్కడ. ఇక మీరు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఏం అధికారం ఉందండి మీకు? ఎస్, తెలుగుదేశం పార్టీగా మేము ఇక్కడ మాట్లాడతాం. ఎందుకంటే తెలంగాణలో పుట్టినటువంటి పార్టీగా, తెలంగాణ గడ్డకి సేవ చేసినటువంటి పార్టీగా, తెలంగాణలో ఇవాల్టి రోజున ఏమన్నా చేసినాము అసలు మాకు ఎవరికైనా సరే, మాకని కాదు ఎవరికైనా సరే ఒక ఓటు అడిగేటువంటి హక్కు ఉందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నది. మేమే డెవలప్ చేసినాం తెలంగాణని, రోడ్లు వేసినాం, స్కూళ్ళు కట్టినాం, ఆసుపత్రులు కట్టినాం, ఫ్లైఓవర్లు వేసినాం, ఎయిర్పోర్ట్లు కట్టినాం, అవుటర్ రింగ్ రోడ్లు కట్టినాం, ఇంకా చెప్పమంటారా? కనీసం అవగాహన లేకుండా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన కవిత గారు తెలంగాణ ఆడబిడ్డను అని చెప్పుకుంటారు, తెలంగాణ బతుకమ్మను అని చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద ఏ రోజున స్పందించినటువంటి తెలంగాణ బతుకమ్మయుడే. అవకాశవాదంలో ఈవిడిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఏమంటదండి ఈవిడ? టీడీపీ రాజకీయాలు చెల్లవా ఇక్కడ? ఎందుకు తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లు ఉన్నదా? ఏం కవిత గారు, తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లు ఉన్నదా? ఎందుకు చెల్లవు? ఇక్కడ పుట్టినటువంటి పార్టీ మాది, ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ మాది, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ లెక్క తెలంగాణ కోసం పుట్టినామని చెప్పి కొన్ని రోజులు ఒక డ్రామా కంపెనీ లాగా నడిపి తర్వాత ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకొని లేదు మేము భారతదేశం కోసం పోతాం అనేటువంటి ఏమంటారు అంటే అట్లాంటి పార్టీ కాదు మాది. తెలుగు ప్రజల కోసం పుట్టినాం, తెలుగు ప్రజలకే సేవ చేస్తున్నాం, ముందరికి పోతాం. మమ్మల్ని శాసించడానికి మీరెవరండి? ఎందుకు జల్లవు? ఇది తెలుగు తెలంగాణ గడ్డ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటిది. ఎవరు అయ్య జాగీర్ కాదు ఇది. ఖచ్చితంగా ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నది. ఇవాళేంది, మేము వేరే పార్టీలాగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేటువంటి పార్టీ కాదు మాది. 40 ఏళ్ల హిస్టరీ ఉన్నటువంటి పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. మీ లెక్క మంత్రి పదవులు ఇవ్వకపోతే పార్టీలు పెట్టుకున్నటువంటి చరిత్ర కాదు మాది, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ఎవరెవరైతే అది కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సబిత కావచ్చు, ఎర్రబల్లి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరెవరైతే అనుచితంగా
తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడి గురించి కావచ్చు, ఇగ నుంచి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నిరసనలు కాదు, మిమ్మల్ని ఎక్కడికక్కడ గొరవ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇన్ని రోజులు కూడా మేము ఇక్కడే ఉన్నా కూడా ఎక్కడున్న తెలుగుదేశం, ఎక్కడున్న తెలుగుదేశం, ఎక్కడున్న తెలుగుదేశం అన్నారు. చెంపపెట్టి సమాధానం మొన్న ఖమ్మం సభతో వచ్చింది మీకు. అందుకని భయంతో బయటకు వచ్చేసి ఏవో ఏవో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఇక్కడన్నా మానుకోండి, కనీసం మీకున్నటువంటి 8 నెలల్లో 7 నెలల్లో 9 నెలల్లో ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్యల మీద ఎట్లా మనం వాటి సొల్యూషన్స్ ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయండి. ఇప్పటికైనా సరే కొంచెం కామన్ సెన్స్ తోటి గవర్నమెంట్లో మేము ఏ రకంగా బిహేవ్ చేయాలనేటువంటిది ఆలోచన చేయండి. పిచ్చి ప్రేలాపనలు మానండి, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఆపేయండి. ప్రాంతాలతోటి, కులాలతోటి, మతాలతోటి ఇది కాదు రాజకీయం. ప్రజలకి అనుసంధానంగా చేసేది రాజకీయం. అవి చేయగలిగితే రాజకీయాల్లో ఉండి ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. సింపుల్. తెలంగాణ ప్రాంతం ఎప్పటికైనా సరే చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది. మీ కళ్ళబొల్లి మాటలకు, మీ దొంగ ఈ రకమైనటువంటి ఒక 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 మాటలకు ప్రజలు ఇక నుంచి మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అది తెలుసుకునే మీరు ఇవాళ రోజున మళ్ళీ సెంటిమెంట్ రగిల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ గుండెల నిండా పసుపు జెండా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ బయటకు వచ్చినటువంటి కలుగులోని ఎలుకలన్నీ బంగారు తెలంగాణ బ్యాచ్ అందరూ మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ గుండెల నిండా పసుపు జెండా ఉన్నది. ఏదైతే ఒక గులాబీ ముళ్ళుతో ఇవాళ రోజున తెలంగాణకి మీరు గాయం చేసినరో పసుపుతోటే దాన్ని నయం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మొన్న ఏదైతే ఖమ్మంలో ఒక పసుపు సునామీని చూసినరో యావత్ తెలంగాణలో మీరు ఆ పసుపు సునామీని చూడబోతున్నారు. చెప్పినాం కదా మొన్న, మేము చెప్పినాం కదా, ఏదైతే మీకు ఇవాళ దడ పుట్టిందో ఖమ్మం సభతోటి కొంచెం కంట్రోల్ కండి, ఎందుకంటే ఫర్దర్గా కూడా ఇంకా సభలు ఉన్నాయి. ప్రతిసారి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మీకేం మిగలదు పాప మాట్లాడి. భయపడకండి, మీ క్యాడర్ని ఎట్లా కాపాడుకోవాలో చూసుకోండి. మీరేమన్నా మంచి చేస్తే ఆ మంచి చెప్పుకోండి. మేము మా మంచి, మేము చేసినటువంటి మంచిని చెప్పుకొని మేము ముందరకు పోతున్నాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని చెప్పుకొని ముందరకు పోండి. అంతేగాని పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాటలు మాత్రం మాట్లాడొద్దని అందరి మంత్రులకి సలహా ఇస్తూ ఉన్నాం.